हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल सुनीता नायडू। ई रोज मन चैनल ब्यूटीफुल पेपर वॉल हैंगिंग चूपिस्तानु। मनम वॉल कैना पेट्टुकोवच्चु, इला डोर कैना पेट्टुकोवच्चु। फर्स्ट मनम रोज पेपर्स प्रिपेयर चेसुकोवडानिकि ओक सर्किल नि ड्रा चेसुकोवालि। पेपर नि मनम स्क्वेर शेप लो तीसुकोनि ओक सर्किल तीसुकोनि इला ड्रा चेसुकोवालि। सर्किल वच्चेसि 7 सेंटीमीटर्स उंदि। ఈ సర్కిల్ని మనం సిజర్తో కట్ చేసుకుందాం। ఈ సర్కిల్ని మనం జెట్ కాయిన్ షేప్లో కట్ చేసుకోవాలి। ఒక 5 పేపర్స్ని ఒకేసారి మనం ఇలా కట్ చేసుకోవచ్చు। ఇలా కట్ చేసుకున్న తర్వాత విడివిడిగా అన్ని పేపర్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక్కొక్క పేపర్ని తీసుకొని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రోల్ చేసుకోవాలి। ఇలా రౌండ్గా రోల్ చేసిన తర్వాత ఎండింగ్లో మనకి ఒక స్మాల్ సర్కిల్ షేప్ ఉంటుంది, అక్కడ మనం గ్లూతో పేస్ట్ చేసుకోవాలి। చూడండి, ఇప్పుడు బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయింది। అలానే ఇంకో పేపర్ని కూడా తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రోల్ చేసుకోవాలి। లాస్ట్లో ఉన్న సర్కిల్ దగ్గర పేస్ట్ చేసుకుంటే మనకి బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది। ఇలానే అన్ని రోజ్ ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి। ఇప్పుడు లీవ్స్ కోసం ఒక పేపర్ని హోల్డ్ చేసుకొని లీఫ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి। ఒక 5 పేపర్స్ని తీసుకొని హోల్డ్ చేసి హాఫ్ లీఫ్ షేప్లో డ్రా చేసి కట్ చేసుకోవాలి। ఇలా మనం కట్ చేసినట్లయితే మనకి లీఫ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। ఇలా కట్ చేసుకొని అన్ని లీఫ్ని ఇలా తీసుకోవాలి। ఇప్పుడు ఒక్కొక్క లీఫ్ తీసుకొని హాఫ్ హోల్డ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ హోల్డ్ చేయాలి। అలా హోల్డ్ చేయటం వల్ల మనకి లీఫ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా లైన్స్ లాగా వచ్చి బ్యూటిఫుల్ లుక్ అనిపిస్తుంది। చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం, చాలా బాగా అనిపించింది। అలానే అన్ని లీఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక వైట్ పేపర్ని తీసుకొని ఇట్లా పెన్సిల్తో రోల్ చేసుకోవాలి। మనకి పొడవు వచ్చేసి నార్మల్ A4 షీట్ పేపర్ అంతా, వెడల్పు వచ్చేసి 13 సెంటీమీటర్స్. ఇలా లాస్ట్లో రోల్ చేసుకొని మిగిలిపోయిన స్మాల్ పేపర్ని గ్లూతో స్టిక్ చేసుకోవాలి। ఎడ్ చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి। ఇలానే అన్ని పేపర్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి। ఇప్పుడు రోల్ చేసిన పేపర్స్ని ఇలా 3 లైన్గా పెట్టుకొని వాటి పైన 3 డాట్స్ లాగా పెట్టుకోవాలి। దానిపైన ఒక్కొక్క పేపర్ రోల్ని పేస్ట్ చేసుకోవాలి। ఇలానే 3 పేపర్ రోల్స్ని పేస్ట్ చేసుకోవాలి। ఇలా ఫెవికల్తో అన్నీ పేస్ట్ చేసుకొని 5 మినిట్స్ వరకు డ్రై చేసుకోవాలి। డ్రై అయిపోయింది। ఇప్పుడు మనం బిఫోర్ ప్రిపేర్ చేసిన లీవ్స్ అండ్ రోజ్ ఫ్లవర్స్తో పేస్ట్ చేసుకుందాం। లీవ్స్ అండ్ రోజ్ ఫ్లవర్ స్టిక్ చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్ లుక్ అనిపిస్తుంది। ఇలానే అన్నిటినీ పేస్ట్ చేసుకోవాలి। మీకు ఇష్టమైతే ఒకటే కలర్ తీసుకోండి, నేను డిఫరెంట్ కలర్స్ యూస్ చేశాను। ఆపోజిట్ ప్లేసెస్ వచ్చేసి సేమ్ కలర్ ఉండేలాగా ప్లాన్ చేసి పేస్ట్ చేశాను। మిడిల్లో వచ్చేసి సింగిల్ కలర్ తీసుకొని ఒక ఫ్లవర్ పేస్ట్ చేశాను। ఫైనల్గా అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది, మేము వాల్కి పెట్టామో, చాలా బాగా అనిపించింది। మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।